ప్రెజెంట్ ఇప్పుడు జబర్దస్త్ లో కనిపిస్తలేదు ఏమైంది నాకు 10 ఇయర్స్ నుంచి అలో లేదు 10 ఇయర్స్ దాటనే అలో అవునా ఎన్ని ఎపిసోడ్స్ చేసావు జబర్దస్త్ లో 4 ఓకే ఫస్ట్ ఎపిసోడ్ ను చేసిన స్కిట్ ఏంటి అది ఒక డైలాగ్ మా గాడి గురించి డైలాగ్ చెప్పాను ఎవర్ టీమ్ అది బుల్లెట్ బాస్కర్ టీమ్ బుల్లెట్ బాస్కర్ టీమ్ ఓకే అందులో చేసిన డైలాగ్ ఏంటి మొగాడు ఆఫ్టర్ మొగాడు డైలాగ్ చెప్పాను చెప్తావా మొగాడు ఆఫ్టర్ మొగాడు తొడబుట్టిన దానికి తోడుగా నిలబడే ఒక అన్న తాళి కట్టిన దానికి అండగా నిలబడే ఒక భర్త కడుపులో పుట్టిన దానికి కడుపులో పెట్టి దాచుకునే ఒక తండ్రి ఆ పుట్టిన దగ్గర నుంచి కట్టకాలంత వరకు కుటుంబం కోసమే బతుకుతూ చదువుతూ సంపాదిస్తూ సంసారం చేస్తూ అనుక్షణం బతకలేక చావలేక చస్తూ బతుకుతూ బతుకుతూ చస్తూ ప్రేమకి విలువకి ఆదరణకి గౌరవానికి ఆఖరికి గుర్తింపు కూడా నోచుకోలేంటి అటువంటి ఒక మిడిల్ క్లాస్ మొగాడు గురించి ఏం తెలుసురా నీకు నేను చెప్తా వినరా కొడుకు పుట్టినరోజు పెళ్ళం పెళ్లి రోజు కూతురు శ్రీమంతం నాన్న కర్మంతం తమ్ముడు ఉద్యోగం చెల్లెలు సంసారం పండుగలు పబ్బాలు సినిమాలు షిక్కాలు పాల బిల్లు నీళ్ళ బిల్లు డిష్ బిల్లు కరెంటు రెంట్ స్కూల్ ఫీజులు ట్యూషన్లు రేషన్లు ఇలా చెప్పుకుంటూ పోతాను ఇలా తిరిగేసరికి కళ్ళన్నీ ఎవరి వైపు చూస్తాయి ఎవా అని అడిగారు ఒక మొగాడిగా బతకడం ఎంతటి కష్టమో సూపర్ ఇంత డైలాగ్ బట్టి బట్టేసి చెప్పేసావా అది నైట్ నైట్ ప్రాక్టీస్ చేస్తానే వస్తుంది మరి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు వన్ డే ఎవరు నీకు ప్రాక్టీస్ చేపించింది డాడీ డాడీ చేపించారా ఈ స్కిట్లో అంటే సపరేట్గా నువ్వు నేర్చుకున్నావా లేదా భాస్కర్ అన్న వాళ్ళు స్కిట్లో ఇచ్చారా నీకు భాస్కర్ అన్న వాళ్ళే స్కిట్లో ఇచ్చారు ఈ డైలాగ్ నేను ఫస్ట్ చెప్తే భాస్కర్ అన్న స్కిట్లో పెట్టేశారు ఓకే ఈ భాస్కర్ అన్నతో ఈ స్కిట్ జబర్దస్త్లోకి రాకముందే నువ్వు ఈ డైలాగ్ నేర్చుకుని ఉన్నావా నేర్చుకుని ఉంటే భాస్కర్ అన్న ముందు చెప్తే భాస్కర్ అన్న స్కిట్లో పెట్టేశారు ఓకే ఇదంతా మీ డాడీ నీకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళ ఓకే ఓకే సాత్విక నువ్వు ప్రజెంట్ అసలు ఎక్కడ ఉంటావు ప్రాపర్ ఏంటి ఎంతవరకు చదువుకున్నావు నేను 4th క్లాస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 4th క్లాస్ నేను హైదరాబాద్ ట్యాంక్ బండ్ నెంబర్ 1 ఉండేది అయితే ఆడ ఒక హాస్టల్ ఉండేది ఆ హాస్టల్లో ఫుల్ హెల్పర్స్ ఫుల్ ఉండేది సప్నక్క సారిక వీళ్ళందరూ సతీష్ అశోక్ పుట్టిన హైదరాబాద్నా నేను పుట్టిన మొబ్బార్ మొబ్బార్ ఎవరెవరు ఉంటారు ఈ ఫ్యామిలీలో మమ్మీ నానమ్మ చనిపోయింది తాత నేను మా డాడీ తమ్ముడు మమ్మీ అంతే 4th వరకు చదువుకున్నాం తమ్ముడు ఏం చేస్తుంటాడు తమ్ముడు కానీ డాడీ స్కూల్స్ లేవు కాబట్టి అదో ఇదో ఆడుతూ ఉంటాడు ఓకే డాడీ ఏం చేస్తారు డాడీ ఆటో మెకానిక్ మరి ప్రజెంట్ అయితే స్కూల్స్ లేవు కదా లేవు ఏం చేస్తున్నా స్కూల్కి లేదు స్కూల్కి వెళ్ళట్లేదు కదా ఆన్లైన్ క్లాసెస్ జరగట్లేవు బైజూస్ చూస్తుంటే మళ్ళీ ఆడి నుంచి ఫోన్ ఊకా వస్తుంది అని బైజూస్ పోయే అన్ని పోయినాయి ఆన్లైన్ క్లాసెస్ జరగట్లేదా మాకు పెట్టలేదు ఇంకా ఆన్లైన్ క్లాస్ చాలా మందికి ఇక్కడ జరుగుతున్నాయి కదా హైదరాబాద్లో హైదరాబాద్లో జరుగుతున్నాయి ఆడ జరగట్లేవు జరగట్లేదా మరి నీకు అంతకుముందు సిలబస్ ఆఫ్ అయిపోయి ఉంటుంది కదా మీకు క్లాసెస్ జరుగుతుంటాయి కదా అయిపోయినాయి కానీ వాళ్ళు పేమెంట్ తీసుకుంటున్నారు మళ్ళీ ఏంటి పేమెంట్ 10,000 తీసుకుంటున్నారు ఆన్లైన్ క్లాస్ చెప్తే లాక్డౌన్లో మనకి అంత మనీ ఎక్కడి నుంచి ఆన్లైన్ క్లాసెస్ 10,000 తీసుకున్నారు ఓన్లీ టచ్ వీడియో కాల్ చేస్తున్నారు అది ఆన్లైన్ క్లాసెస్ కాదు వీడియో కాల్ చేసి చెప్తున్నారు దానికి 10,000 తీసుకుంటున్నారు నేను 10,000 అనగానే ఏమొద్దనుకున్నాను ఏమొద్దనుకున్నావు మరి డాడీ వాళ్ళు ఏమనలేదా పర్వాలేదులే జాయిన్ అవ్వని ఏం చెప్పలేదు 10,000 అడుగుతున్నావు అని చెప్పేసి ఆన్లైన్ క్లాసెస్ కూడా నువ్వు వెళ్ళట్లేదు నేను వెళ్ళాను మరి నువ్వు చదువుకున్నదంతా మరి మర్చిపోయావా అలానే గుర్తుందా అంతా మర్చిపోతే మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు మళ్ళీ ఎందుకంటే నువ్వు కంటిన్యూ క్లాసెస్కి వెళ్తున్నావు సడన్ గా బ్రేక్ వచ్చేసింది కరోనా వల్ల క్లాసెస్కి వెళ్ళట్లేదు అంతకుముందు మంచిగా చదువుకున్నావు మరి మధ్యలో గ్యాప్ రావడం వలన మళ్ళీ నువ్వు లాస్ అవ్వట్లేదా ఫుల్గా మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చి చదువుకుంటున్నారు అవునా మా ఇంటికి వస్తాడు ఏదో ఒక వర్క్ అట్లా చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటా ఓకే మరి ఇంటి దగ్గర అంటే ఇన్ని రోజులు ఓకే కరోనా లాక్డౌన్ వలన నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదు అనుకున్నావు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో నువ్వు జబర్దస్త్లో టీవీ షోస్ అనుకుంటూ వచ్చేసావు
క్లాసెస్ వదిలిపెట్టేసి నువ్వు జబర్దస్త్ వైపు ఎందుకు వచ్చేసావు? నాకు ఇంట్రెస్ట్ ఉండింది, పెద్ద హీరోని అయితే ఇంత కష్టం ఉండదు కదా అనేసి ఇంట్రెస్ట్ వచ్చేసి V6 ఉండేది. ఎప్పుడు తీర్మార్ వార్తలు వస్తుంటే ఆడ ఒక నెంబర్ పెడితే అల్లకి వెళ్ళాను. అవునా? V6 లో చేసావా? V6 లో అంటే అల్లకి కాదు, అది యాక్టింగ్ నేర్చుకోవడానికి నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ ని ఫీడ్ చేసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తే 1000 రూపాయస్ నా ఆధార్ నెంబర్ తీసుకురమ్మంటే వచ్చేసాను. దాని తర్వాతకి రాజమౌళంకుడు అప్పుడు సతీష్ అన్న వాళ్ళు ఫుల్ హెల్పర్. నిన్ననే ఒక ఛాన్స్ దగ్గరకు వచ్చింది, వాళ్ళే హెల్ప్ చేశారనమాట. సప్న, సతీష్, మా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు. వీళ్ళిద్దరు ఫుల్ ఎంకరేజ్. సంగీతన వీణ పైకెళ్ళు ఫుల్ ఎంకరేజరు. అయితే ఆడికి వెళ్ళంగానే అడ్రస్ చెప్పాను రాజమౌళి మామయ్య. రాజమౌళి మామయ్య అంటే జబర్దస్త్ లో చేసారా? ఆడికి వెళ్ళంగానే అడ్రస్ చెప్తే అడ్రస్ ఆడ వెళ్ళంగానే మళ్ళీ ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే లోపలికి రాగానే మళ్ళీ జీవన్ అని పరిచయం అయ్యారు. జీవన్ మామయ్య ఆడికి వెళ్తే ఫస్ట్ బుల్లెట్ బాస్కెట్ టీమ్ లో చేసిన తర్వాతకి నాకు భయం అవుతుంది. బుల్లెట్ బాస్కెట్ చూడంగానే భయం అయింది. ఎందుకు భయం? ఫుల్ అయితే ఎక్స్ప్రెషన్ అసలు ఫుల్ భయం వేసి జీవన్ మామయ్య టీమ్ లోకి వెళ్తే అంత దాకా తీసుకొచ్చింది జీవన్ మామయ్య. ఫస్ట్ ఇప్పుడు ఇంత పెట్టేశాడు బుల్లెట్ బాస్కెట్ అని చెప్పేసి అన్న భయపెట్టేవాడా? భయ ఫుల్ భయపెట్టేవాడు అసలు. అవునా? ఫుల్గా ఏమైనా ఫుల్ భయపెట్టేవాడు. తిట్టిండు ఎప్పుడైనా? ఫుల్ తిట్టిండు డాడీని. నన్ను తిట్టిండా? అది ఒక డైలాగ్ అట్లా మర్చిపోయాను, మధ్యలో కట్టా పైసే అన్నాడు. అప్పుడు మర్చిపోయితే ఫుల్గా తిట్టేశాడు. ఇదేనా నువ్వు నేర్పింది పద్ధతి అని తిట్టేశాడు డాడీని. అవునా? మా మీరేమన్నారు? నేనేం అనలేదు, ఇంకా తలదించుకుని ఉంటాం. ఏమంట డాడీ ఏమన్నాడు? డాడీ ఏమనలేదు. ఏమనలేదు? ఫస్ట్ కాన్ చెప్పమంటే ఫస్ట్ కాన్ చెప్పు, మా దగ్గర చేసి అయిపోతుంది. ఫస్ట్ స్కిట్ లోనే తిట్టాడా? ఫస్ట్ స్కిట్ లోనే భయమైంది. భయమేసింది? తిట్టాడు అంతే. తిట్టాడు అంటే జోగ్గా తిట్టాడా లేకపోతే సీరియస్ గానే? జోగ్గానే. జోగ్గానే తిట్టాడా? ఓకే. నెక్స్ట్ మరి జీవన్ అన్న తీసుకున్నాడా? జీవన్ అన్న పర్మనెంట్ తీసుకునేవాడు, కానీ టీం పోయింది. అవునా? శికలక్ శంకర్ వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎంట్రీ లేదు కదా. అసలు జబర్దస్త్ లోకి ఎవరు తీసుకొచ్చారు? డాడీ. డాడీ ఎలా వచ్చావు? ఆ రాజమౌళి అంకుల్ అడ్రస్ చెప్తే అంతే వచ్చావు. ఇంకేం షోస్ చేసావు? గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ ఏం షో? గ్యాంగ్ లీడర్ అంతే, దాంట్లో ఉదయ్ బాన్ ఉంటుంది, నరేష్ ఉంటుంది. ఆ షో నాకు ఫుల్ ఇష్టం అసలు. అవునా? మా జీవనాన్ని ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఏమో అంటే మా జబర్దస్త్ వస్తున్నాడా? ఆ జబర్దస్త్ తాగుబోతు రమేష్ వాళ్ళు వస్తున్నాడు. వాళ్ళు ఒక టీం అయిపోయారు కదా, పర్మనెంట్ అయ్యారు. ఇప్పుడు నువ్వు లేకుండా అయిపోయినావు అందులో. అయ్యో ఉంటే ఇప్పుడు కంటిన్యూగా అయిపోయాడు అనేది కదా. ఫుల్గా. ఓకే.